ప్రైజ్ ద లాడ్ సర్వశక్తిమంతుడును సర్వోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుచున్న మీ వాక్యము కొరకై స్తోత్రాలు దేవా ఈ దినము కూడా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మీ పాద సన్నిధిలో మీ వాక్యం వింటుండగా మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకొనుటకు కృపచూపండి వాక్యమును వింటున్న నీ బిడ్డలలో అనేకమంది పలు విధములైన సమస్యల చేత కృంగిపోయారు వారిని లేవనెత్తండి వారి సమస్యల నుండి విడుదల కలిగించండి అలాగే ఎంతోమంది బిడ్డలు రోగులుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు వారిని స్వస్థపరచండి మంచి ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించండి వాక్యం వింటున్న కుటుంబాలలో ఎన్నో కుటుంబాలలో ఈరోజున తల్లి బిడ్డల మధ్య భార్యాభర్తల మధ్య అన్నాదమ్ముల మధ్య అక్కా చెల్లుండ్ర మధ్య సమాధానము లేకుండా ఉంది కనికరపడి సమాధాన పరచండి సంఘాలకు ఉజ్జీవాన్ని కలిగించండి నమ్మకమైన ఆత్మల భారము కలిగిన దైవజనులను లేవనెత్తండి మా దేశమును దేశ పరిస్థితులను దేశ నాయకులను జ్ఞాపకం చేసుకొనండి ఆయా దేశాలలో ఉద్యోగరీత్యగా బ్రతుకుతున్న ప్రతి వారిని మీరు కనికరము చూపి రక్షించి బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభువునందు నందు ప్రియులార ఈ దినము అనగా జులై పదహారు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని వారందరూ కూడా క్షేమముగా ఉన్నారా మీ కుటుంబ పరిస్థితులన్నీ సమాధానముగా ఉన్నాయా ఈ దినములలో దేవుని పిల్లలు బహుజాగ్రత్తగా ఉండాలి కారణం కడవరి దినములు గనుక అపవాది ఏ రీతిగానైనా మనలను ప్రభువుకు దూరము చెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు గనుక వాక్యమందును ప్రార్థనయందును పరిశుద్ధుల సహవాసమందును పరిశుద్ధాత్మయందును మనము వర్దిల్లుదుముగాక ఆమెన్ ప్రియులార నిన్నటి దినమున వార్షికోత్సవం కొరకై ప్రార్థించిన లైవ్ ద్వారా వీక్షించిన ప్రతివారికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన ద్వారా ప్రభువు ఆశీర్వాదకరముగా ఆ వార్షికోత్సవమును జరిగించారు అందుకొరకై మరొక్క పర్యాయము వందనములు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమె పరిచర్య కొరకు ప్రార్థించండి మనము ప్రతీదినము పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఇప్పుడు ఏడవ అధ్యాయం రెండవ వచనములోని విషయాలు ధ్యానిస్తున్నాం ఆ రెండవ వచనములో ద్రాక్షారసమును గూర్చి మనము వింటున్నాం ద్రాక్షారసము మత్తును కలిగిస్తుందని సిద్ధ్యలో ద్రాక్షారసం నింపబడుతుందని దేవుడు మాట్లాడిన మాటను ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములలో చదువుకున్నాం అయితే ద్రాక్షారసము దేనికి సాదృశ్యము అనగా పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తుగా ఉంది ఎలాగు అని అంటే సిద్ధ్యలలో ద్రాక్షారసము ఉండగా అది ఎలాగైతే మనుషులకు మత్తును ఎక్కించిందో అలాగే పరిశుద్ధాత్మను పొందినప్పుడు ప్రజలు ఆత్మపూర్ణులై భాషలు మాట్లాడుతుండగా వినేవారికి కూడా వీరు ఏదో మద్యమును తాగి అల్లరి చేస్తున్నారు అన్నట్లుగా కనబడింది అపోస్తులుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములు ఆ స్థలములో ప్రజలు కొందరు వీరు మద్యముతో ఉన్నారు అని అనుకుంటుంటే పేతురు భక్తుడు లేచి అయ్యలారా వీరు మద్యముతో మత్తులు కాలేదు గాని యోవేలు ప్రవక్త ప్రవచించిన మాట నెరవేర్పు జరిగింది వీరు ఆత్మతో పూర్ణులయ్యారు అని చెప్పి ప్రకటన చేశాడు గనుక ద్రాక్షారసము ఒకటి ఏసు రక్తమునకు ముంగ్రతే కాదు సుమ పరిశుద్ధాత్మకి కూడా ముంగుర్తయి పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలు ఎలాగ తమని తాము మైమరిచి ఆత్మ పూర్ణులై ప్రభువునందు ఆనందిస్తారో అలాగే మద్యముతో మత్తుడైన వాడు కూడా ప్రవర్తిస్తాడు అయితే మన యొక్క హృదయములో ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ వెలితి కాకుండా మన యొక్క కలశములో నింపబడి ఉండాలి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన హృదయములో నిండి ఉండాలి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన హృదయములో తక్కువైపోతాడు అనగా తొలగిపోతాడు మనము అనుకోని రీతిగా బలహీనులమై అనుకోని రీతిగా లోకము వైపు అడుగులేస్తూ జారిపోయే ప్రమాదముంది గనుక మన హృదయమును ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపుకొని ఉండాలి కారణం పరిశుద్ధాత్ముడు మనలను బలపరుస్తాడు పరిశుద్ధాత్ముడు మనలను చక్కగా సరళమైన త్రోవలో నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడే నేడు మనలను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచువాడు అయితే అనేకులు డినామినేషన్ల యొక్క సిద్ధాంతాలను బట్టి పరిశుద్ధాత్ముడు ఏదో ఒక పింతుకోస్తు సంఘానికి పరిమితం అన్నట్లుగా ఆయన మనవాడు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు జాగ్రత్త సుమ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవ సంఘమును పిండ్లి కుమార్తెగా సిద్ధపరచువాడు గనుక ప్రతీ వ్యక్తి నేడు పరిశుద్ధాత్మతో ఉండాలి పరిశుద్ధాత్మను ఖచ్చితముగా ఉండాలి ఇది ప్రభువారి ఆజ్ఞ అపోస్తులుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనములు మనము చదివితే అక్కడ ఆజ్ఞాపించినట్లుగా వాక్యమును చూస్తాం కనుక సోదరుడా సోదరి నీవు పరిశుద్ధాత్మను పొందావో లేదో పరిశుద్ధాత్ముడు నీలో నింపబడి ఉన్నాడో లేదో పరీక్షించుకొని ఒకవేళ పొందకపోతే నేడైనా పొందునట్లుగా సిద్ధపడండి ప్రభువు కృప మీకు తోడయిండునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన జీవము గల మీ మాటల కై స్తోత్రం దేవా ఈ దినము వాక్యము విన్న నీ బిడ్డలను దీవించండి వారి కుటుంబములను ఆశీర్వదించండి బిడ్డల జీవితాలలో మీ ఆత్మ నింపుదల అనుగ్రహించి బలపరచండి నీ కృప నీ ప్రేమ వారికి తోడుగా ఉంచండి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన సమస్యలను అక్కరలను దూరపరిచి ఆశీర్వాదముతో నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ అన్యూన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం నడిపించును నడిపించునుగాక ఆమెన్